పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో అన్నారు. చైనా ప్రభుత్వ సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి అమర్నాథ్ రెడ్డితో భేటీ అయ్యారు. చైనా ఏపీ బృందాల మధ్య జరిగిన సమావేశంలో ఏపీ అధికారులు రాష్ట్రాభివృద్ధి పెట్టుబడులకు అవకాశాల గురించి వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. దేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సముద్ర తీరం, అపారంగా ఉన్న వనరులు, ఖనిజ సంపద, నైపుణ్యత గల మానవ వనరులు, ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వల్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. Covering the strengths of the state as well as the opportunities across various sectors in the state. 在座的各位介绍一下印度的基本情况。那么印度现在已经成为世界上发展最快、增长最大量的这个工作力量，非常大量的这个在2014年的时候和其他的邦呢进行重新的组合，然后